ఆత్మీయులు అనే పాఠ్యభాగంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గురించి ఇంకెవరి గురించి చెప్తున్నామండి. సరే చూడండి, పింగళి వెంకయ్య గారి గురించి చెప్తున్నాం. జెండాను, మన జాతీయ జెండాను రూపకల్పన చేసినటువంటి పింగళి వెంకయ్య గారి గురించి చేసుకున్నాం కదా. ఈరోజు మనం ఇంకొక ఇద్దరు మహనీయుల గురించి కూడా తెలుసుకుందాం. సరేనండి, ఇప్పుడు మనం తెలుసుకునేటటువంటి మహనీయుడు ఎవరు అని అంటే, జాతీయ ప్రతిజ్ఞ మనం చెప్తూ ఉంటామండి డైలీ స్కూల్లో. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుచున్నాను అనే ప్రతిజ్ఞ అందరం చెప్తాము. అదేంటి శ్రీగారు, ఇది ఎప్పుడు చూడలేదే వినలేదే అంటారేమో. కాదండి, తెలుగులో కొంచెం తక్కువ చెప్పుకుంటాం కానీ ఇంగ్లీష్ ప్లేస్ చెప్తారు, గుర్తుందా అండి? అదే తెలుగులో మొట్టమొదటి తెలుగులోనే రాయడము జరిగింది. దానిని రచించినటువంటి ఎవరు వ్యక్తి ఎవరు అంటే, జాతీయ ప్రతిజ్ఞ నిర్మాత, జాతీయ ప్రతిజ్ఞను నిర్మించినటువంటి వ్యక్తి ఎవరు అంటే, పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. ఎవరండి పైడిమర్రి వెంకట సుబ్బారావు? చూద్దాం ఆయన గురించి. బడి పిల్లలంతా బడి ఆవరణలో ఉదయం జరిగే ప్రార్థనా సమావేశంలో, బడి పిల్లలందరూ కూడా బడి ఆవరణలో అసెంబ్లీ పెట్టినప్పుడు మనం అందరం ఆవరణలో నించుని ఉంటాం కదండి. బడి ఆవరణలో ప్రార్థనా సమావేశంలో, ఆ అసెంబ్లీ సమయంలో భారతదేశం నా మాతృభూమి అంటూ చేసే ప్రతిజ్ఞ అచంచలమైన దేశభక్తిని, అంతులేని జాతీయత భావ చైతన్యాన్ని, ఎనలేని సోదర భావాన్ని కలిగిస్తుంది. నిజంగా అచంచలమైన దేశభక్తిని మనం అందరం కూడా, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుచున్నాను అంటూ సాగేటటువంటి ఆ ప్రతిజ్ఞ ఎలా ఉంటుందంటే, మనలో ఉన్నటువంటి అచంచలమైన అంటే లెక్క కట్టలేనంత గొప్పదైనటువంటి దేశభక్తిని, అంతులేని జాతీయ సమైక్యతని, అందరూ నా సహోదరులు, భారతీయులందరూ నా సహోదరుడు అని చెప్పుకుంటూ ఉంటాం కదండి. అంటే అంతులేని జాతీయ సమైక్యతను, ఎనలేని సోదర భావాన్ని, అందరూ నా సహోదరులు అని చెప్పుకుంటున్నాం కదా, ఎనలేని సోదర భావాన్ని కలిగిస్తూ ఉంటుంది. అందుకే ఈ ప్రతిజ్ఞ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భారతీయ భాషల పుస్తకాలలో ముద్రించబడింది. కాబట్టే భారతదేశంలో ఉన్నటువంటి ఎన్ని రకాల భాషలు ఉన్నాయో అన్ని రకాల భాషల పుస్తకాలలోనూ ఈ ప్రతిజ్ఞ ముద్రించడము జరిగింది. మనం తెలుగులో అయితే చెప్పుకోం కానండి, ఎక్కువ సార్లు ఒక్కొక్కసారి చెప్పుకుంటూ ఉంటాం, కానీ ఇంగ్లీష్లో రోజు చెప్పుకుంటూనే ఉంటాం. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చెప్పుకుంటాం అండి. మొదట రాసింది తెలుగులోనే, అది ఎవరు రాశారండి, పైడిమర్రి వెంకట సుబ్బారావు. ఆ దానిని ఇవి ఇతర భాషల్లోనికి అనువదించడం జరిగింది. సరేనా, ఈ ప్రతిజ్ఞ రాసిన మహనీయుడు ఎవరు అంటే, పైడిమర్రి వెంకట సుబ్బారావు. మరొక తెలుగు జాతి ఆణిముత్యము, మనం తెలుగు జాతి ఆణిముత్యాలలో మొట్టమొదటిగా ఎవరి గురించి చెప్పుకున్నామండి అంటే, పొట్టి శ్రీరాములు గారి గురించి చెప్పుకున్నాము. మరలా ఇంకొక వ్యక్తి, జెండాను నిర్మించినటువంటి పింగళి వెంకయ్య గారి గురించి చెప్పుకున్నాము. మరొక తెలుగు జాతి ఆణిముత్యం ఎవరు అంటే, పైడిమర్రి వెంకట సుబ్బారావు. మన మహనీయులలో గొప్పవాళ్ళలో మనం చెప్పుకున్నాము ఇద్దరు తర్వాత మూడో వ్యక్తిగా ఆయనను మనము చెప్పుకోవచ్చు. అయితే ఈయన గురించి మనం చూద్దామండి. 1962లో భారత్ చైనా యుద్ధం ముగిసిన తర్వాత మన దేశ విద్యార్థులలో ప్రాథమిక దశ నుండే దేశభక్తి కలిగించాలనే భావం సుబ్బారావు గారికి కలిగింది. 1962లో భారత్కి చైనాకి మధ్య యుద్ధము జరిగింది. అయితే మన స్వతంత్ర సమర యుద్ధంలో జరుగుతున్నప్పుడు అందరిలోనూ దేశభక్తి కలిగించడానికి ప్రతి కవి కొన్ని కొన్ని గేయాలు, కొన్ని కొన్ని కవితలు రాయడం జరిగిందండి. ఎన్నో ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. అయితే దాని తర్వాత వచ్చిన పెద్ద ఉపద్రవం ఏంటి అంటే, 1962లో భారత్కి చైనాకి మధ్య యుద్ధం జరిగింది. అయితే భారతీయులందరూ కలిసికట్టుగా ఉండి దానిని సాగించారు. అయితే ఇక్కడ మనం చెప్తాం, ఈ యుద్ధం ముగిసిన తర్వాత ఈ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారికి ఏమనిపించిందంట, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాథమిక దశ నుండే, ప్రాథమిక దశ అంటే ప్రైమరీ స్టేజ్ నుంచే కదండి, మొన్నటి దాకా మీరు కూడా ప్రైమరీ విద్యార్థులే కదా, ఆ ప్రైమరీ దశ నుంచి అంటే ఆ ప్రాథమిక దశ నుండే దేశభక్తి కలిగే విధంగా, కలిగించే విధంగా, భావం కలిగే విధముగా
ఉండాలి. అందరికీ కూడా మనము భారతీయులం అని చెప్పుకునే గర్వంగా చెప్పుకునేటటువంటి ఒక విషయం మన దగ్గర ఉండాలనే ఆలోచన ఎవరికి కలిగిందటండి? ఈ సుబ్బారావు గారికి కలిగిందట. భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞ అప్పుడు రాశారట. ఎప్పుడు? 1962 చైనాకి భారతదేశానికి మధ్య యుద్ధం జరిగిన ముగిసిపోయిన తర్వాత ఆయన ఈ ప్రతిజ్ఞను రాశారట. అయితే అది వెంటనే అమలులోకి వచ్చేసిందా? లేదు. చూద్దాం. తెన్నేటి విశ్వనాథం గారితో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే మరి రాసింది వెంటనే గవర్నమెంట్కి వెళ్ళిపోదు కదండి. అప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి పేరు తెన్నేటి విశ్వనాథం గారు. ఆయన ద్వారా ప్రభుత్వానికి ఈ ప్రతిజ్ఞ గురించి తెలియజేయడం జరిగిందట. ప్రతిజ్ఞ విలువను అవసరాన్ని వివరించి ప్రతిని అందజేశారు. అయితే ఈ దీనివల్ల మనకు వచ్చేటటువంటి ఉపయోగం ఏమిటి, ఇది దీనికి వివరణ ఏంటి అనేది అన్ని అర్థం చేసుకునే విధంగా అర్థమయ్యే విధంగా వివరించిన తర్వాత ఆ ప్రతిని అంటే ఒక అప్లికేషన్ లాంటిది ఇచ్చారట. అంటే ఇదంతా రాసినటువంటి ఆ ఫారంని ఇచ్చారట. 1964 బెంగళూరులో ప్రముఖ న్యాయ నిపుణుడు మహమ్మద్ కరీం చాంగ్లా అధ్యక్షత కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశంలో జాతీయ ప్రతిజ్ఞగా దీన్ని స్వీకరించారు. 1962 యుద్ధం జరిగిన తర్వాత ఈయన రాశారు. 1900 ఇదంతా ప్రాసెస్ అయిన తర్వాత 1964 అంటే 2 సంవత్సరాల వ్యవధి మధ్యలోకి చూడండి. ఇది ఈ 1904 ఎవరి అధ్యక్షతనండి? ప్రముఖ న్యాయ నిపుణుడైనటువంటి బెంగళూరుకి సంబంధించినటువంటి ప్రముఖ న్యాయ నిపుణుడైనటువంటి మహమ్మద్ కరీం చాంగ్లా అధ్యక్షతన కేంద్రీయ విశ్వవిద్యాలయ సలహా మండలి సమావేశం జరుగుతున్నప్పుడు ఈ ప్రతిజ్ఞను జాతీయ ప్రతిజ్ఞగా స్వీకరించారట. అందరికీ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ప్రతిజ్ఞ అవసరమే. అంత గొప్పగా ఆయన రచన చేశారట. ఆ ప్రతిజ్ఞ 1965 జనవరి 26. ఏంటండి జనవరి 26 అంటే? నిన్న కాక మొన్నే మనం చేసుకున్నాం. ఏంటండి? గణతంత్ర దినోత్సవము కదండి. ఆ రోజున అంటే 1964 బెంగళూరులో జరిగినటువంటి సమావేశంలో, కేంద్ర విద్యా మండలి సమావేశంలో దీన్ని ఆమోదించడం జరిగింది. అయితే దీనిని ఎప్పుడు ప్రత్యక్షంగా చేశారు అంటే 1965 జనవరి 26 తేదీన భారతదేశం అంతటా అన్ని భాషల పుస్తకాలలో చేర్పించేశారంట. అంటే అంత గొప్పగా ఉంది, అంత దేశభక్తిని కలిగించే విధంగా ఉంది, అంత సోదర భావాన్ని కలిగించే విధంగా ఉన్నది అని చెప్పి దానిని అన్ని భాషల్లోనికి చేర్చడం జరిగిందట. ఇది అంత గొప్పదైనటువంటి ప్రతిజ్ఞ. అయితే ఇప్పుడు పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి గురించి తెలుసుకుందామండి. పైడిమర్రి వెంకట సుబ్బారావు నల్గొండ జిల్లాలో అన్నేపర్తి గ్రామంలో 1916 జూన్ 10 వెంకటరామయ్య రాంబాయమ్మలకు జన్మించారట. ఎక్కడండి? ఎక్కడ పుట్టారు? నల్గొండ జిల్లా. ఎక్కడండి? నల్గొండ జిల్లాలో అన్నేపర్తి గ్రామంలో జన్మించారట. ఎప్పుడండి? 1916 జూన్ 10. అయితే ఈయన యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే వెంకటరామయ్య రాంబాయమ్మలకు ఈయన జన్మించడం జరిగింది. బాల్యంలోనే తన తల్లి రామాయణ మహాభారతాలు చెప్పేదట. ఈ రోజుల్లో పిల్లలు ఎవరు వింటున్నారండి రామాయణ మహాభారతాల్లో కథలు చెప్తుంటే తల్లిదండ్రులు? వినడం లేదు. ఎప్పుడు చూసినా సెల్ ఫోను లేదంటే టీవీలో వచ్చేటటువంటి కార్టూన్లు తప్ప. కానీ ఆ రోజుల్లో తల్లిదండ్రులు చక్కగా పక్కన పడుకోబెట్టుకుని చక్కనిటువంటి ఆ రామాయణ మహాభారతాలకు, ఇతిహాసాలకు సంబంధించిన కథలు చెప్పడం వల్లే ప్రతి మనిషిలోనూ జాతీయ భావము, పురాణ ఇతిహాసాల మీద ఒక గుర్తింపు, అవి ఎలాగా ఏంటి అనేటటువంటి ఒక అవగాహన అనేటటువంటివి ఉండేవి. కానీ ఈ రోజుల్లో లేకుండా పోతున్నాయి. కానీ ఆనాడు వెంకట సుబ్బారావు గారికి తల్లి రామాయణ మహాభారతాల గురించి వివరించేదట. బాల్యంలోనే దేశభక్తి బీజాలు పడ్డాయి. ఎప్పుడైతే భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడో, ఇతిహాసాల యొక్క వివరణను తెలుసుకున్నాడో, వెంటనే అతనికి దేశము మీద భక్తి పెరిగిందట. 1962 విశాఖపట్నంలో ట్రెజరీ అధికారిగా పనిచేశారట. అప్పుడే కదండి మనకి యుద్ధం జరిగిందని చెప్పుకున్నాం కదండి.
పుస్తక సేకరణ పఠనం కవిత వ్యాసంగము వేద అధ్యయనం చేసేవారు. ఆ టైంలోనే ఆయన ఏం చేసేవారటండి, పుస్తకాలు సేకరించేవారట, మంచి మంచి పుస్తకాలన్నీ కూడా పఠనం చదివేవారట, కవిత వ్యాసంగాలు చేసేవారట, వేద అధ్యయనము కూడా చేసేవారట. అదే కాకుండా ఆయన భూస్వామ్య పద్ధతిలోని వెట్టి చాకరిని నిరసిస్తూ ఎన్నో కథలను కూడా రాశారు. భూస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి వెట్టి చాకరి అంటే భూస్వాములు ఏం చేస్తారండి, వేరే వాళ్ళు రైతులు ఏదైనా అప్పు తీసుకున్నారనుకోండి, అలాగే అప్పులు ఇస్తారు బాగానే ఉంటుంది, తీర్చలేదనుకోండి వాళ్ళని ఇంకా శాశ్వతంగా వీళ్ళ దగ్గరే బానిసలుగా, వాళ్ళే కాదు ఆ రైతుకు సంబంధించిన కొడుకు 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 అలా అందరూ వీళ్ళ ఇంట్లో పనిచేస్తూనే ఉంటారు. దాన్నే వెట్టి చాకరీ విధానం అంటారు కదండి, అది తప్పు కదా. కాబట్టి అట్లన్నింటినీ నిరసిస్తూ ఎన్నో కథలను కూడా ఆయన రాశారట. దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు మొదలైన పద్య కావ్యాలు కూడా రాశారట. గృహస్థ జీవితము, స్త్రీధర్మము, తార, శ్రీమతి అనే నాటకాలు రాశారు. కథలు రాశారని చెప్పుకున్నాం, పద్య కావ్యాలు రాశారు, ఇంకా నాటకాలు కూడా రాశారట. బాలరామాయణము, వెంకటేశ స్తుతులు మొదలైన రచనలు కూడా చేశారు. ఈయన యొక్క రచనలు ఏమిటి అని కనుక అడిగితే ఏం చెప్పాలి, దేవదాసు, తులసీదాసు, త్యాగరాజు మొదలైన పద్య కావ్యాలు, గృహస్థ జీవితము, స్త్రీధర్మము, తార, శ్రీమతి అనే నాటకాలు, బాలరామాయణము, వెంకటేశ స్తుతులు అనేటటువంటి పద్య రచనలు కూడా చేశారని మనము చెప్పుకోవచ్చు. ఇంకా ఏంటో చూద్దాం. ఈయన యొక్క గొప్పతనం, భారతదేశ వారసత్వ సంపదగా వస్తున్న సాంస్కృతిక సామాజిక విలువలను కాపాడడం భావి భారత పౌరుల ప్రథమ కర్తవ్యము. భావి భారత పౌరులు ఎవరండి టీచర్ గారు వీళ్ళంతా అంటే మీరందరే, ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి, భావి భారత పౌరులు మీరే కాబట్టి, భవిష్యత్ తరాలకి పౌరులు మీరే కాబట్టి, ఈ సాంస్కృతిక విలువలు సామాజిక విలువలు కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది, అదే భారత పౌరులుగా మన యొక్క ప్రథమ కర్తవ్యము. ఇందుకోసం బాలలు సమాయత్తం చేస్తుంది ఈ ప్రతిజ్ఞ కదండి. మనకి చూడండి, ప్రతిజ్ఞ లేని పాఠ్యాంశము పాఠ్యపుస్తకమే ఉండదు. గమనించారో లేదో, మనకి తెలుగు పుస్తకంలో కూడా ఉంటుంది చూడండి. చూడండి, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరుడు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము, దీనికి అర్హత పొందడానికై సర్వదా నేను కృషి చేస్తాను, దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తానని ప్రతి భారతీయుడు అతని యొక్క గుండెల మీద చెయ్యబెట్టుకుని మరీ చెప్తా ఉంటాం, అవునా కదండి. కాబట్టి ఇదంతా కూడా మన యొక్క భారతదేశం యొక్క గొప్పతనాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిలోనూ ఉన్నది అని చెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందుకోసం బాలలను సమాయత్తం చేస్తుంది ఈ ప్రతిజ్ఞ. దేశ భాషలన్నింటిలోనికి అనువదింపబడి దేశమంతా ప్రతినిత్యము ప్రతిధ్వనిస్తూ, దేశమంతా ప్రతినిత్యం అసెంబ్లీ ఉన్న ప్రతిరోజు మనం ఈ ప్రతిజ్ఞ చెప్పుకుంటూనే ఉంటాం కదండి. ప్రతిధ్వనిస్తూ జాతీయ గీతాల సరసన వెలుగుతుంది. మనం జాతీయ గీతం పాడుకుంటూనే తర్వాత ప్రతిజ్ఞ చెప్పుకుంటూనే ఉంటాము. ఈ ప్రతిజ్ఞ ధ్వనించినంత కాలము పైడిమర్రి వారు దేశ పౌరుల హృదయాలలో కలకాలం నిలిచే ఉంటారు. మనకి ప్రతిజ్ఞ ఎంతకాలము నిలిచి ఉంటుందో అంతకాలము పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి గురించి మనం చెప్పుకుంటూనే ఉంటాము కదండి. కాబట్టి ఈ విధముగా మహనీయులను ఒక్కసారికి స్మరణ చేసుకుని వారి యొక్క గొప్పతనాన్ని మనము తెలుసుకోవాలి. ఇంకొక మహనీయుని గురించి మనము ఇప్పుడు చూద్దామండి. ఒకసారి చూద్దామండి, మరొక మహనీయుడు ఎవరు అంటే సుందర కవిగా పేరు పొందినటువంటి శంకరంబాడి సుందరాచారి. సుందర కవిగా పేరు పొందినటువంటి శంకరంబాడి సుందరాచారి. ఈయన గురించి ఎప్పుడైనా విన్నారా అండి? లేదు కదా. కానీ ఎంత గొప్ప మహనీయుడో మనం ఒక్కసారి చూద్దాం. బెనారస్ విశ్వవిద్యాలయంలో సాయంత్రం 4 గంటలకు తెలుగు విద్యార్థులందరూ సమావేశమై వస్తానన్న అతిథి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ విశ్వవిద్యాలయం గురించి చెప్తున్నాడండి? బెనారస్ విశ్వవిద్యాలయము, బెనారస్ యూనివర్సిటీ అంటారు కదండి, ఆ యూనివర్సిటీలో సాయంత్రం 4 గంటలకి తెలుగు విద్యార్థులందరూ సమావేశమయ్యి ఎవరో ఒక అతిథి వస్తారని, వస్తానన్న అతిథి కోసం ఎదురు చూస్తూ ఉన్నారట. చెప్పిన సమయం 4 గంటలు దాటిపోయింది. వస్తానన్న అతిథి
నాలుగు గంటలకు వస్తానన్న అతిథి రాలేదు, సమయం 4 గంటలు దాటిపోయింది, 4:30 5:30 మనిషి అంతు లేడు, వస్తానన్న అతిథి 4 గంటలకు రాలేదు, 4:30కి రాలేదు, 5 గంటలకు రాలేదు, 5:30కి రాలేదు, మనిషి అంతే లేడు, కనిపించడమే లేదు అంటే రానే లేదు. విద్యార్థులు అసహనంతో ఊగిపోతున్నారు. ఏ వస్తానన్న వాడు రావాలి కదా, ఇంకా రాలేదేంటి అని వాళ్ళకి అసహనం పెరిగిపోతూ ఉంది. నిర్వాహకుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. దాన్ని ఆర్గనైజ్ చేసేటటువంటి వ్యక్తులలో రైళ్లు పరిగెడుతున్నాయి అన్నంత భయంకరంగా ఉంది. ఏంటి ఇంకా రాలేదు? మనం కూడా చూడండి, ఏదైనా ప్రోగ్రామ్ పెట్టుకుంటే చీఫ్ గెస్ట్గా వస్తానన్న వ్యక్తి రాలేదనుకోండి, మనం కూడా టెన్షన్ పడిపోతూ ఉంటాం కదా. ఆ విధంగా జరుగుతుంది. అందరు చూపు గేటు వైపే, ఎప్పుడు వస్తారా బాబు అని అందరూ గేటు వైపే చూస్తూ ఉన్నారట. 6 గంటలకు వస్తానన్నది ఎన్ని గంటలకండి? 4 గంటలకు. కానీ ఇప్పుడు ఎంతైందండి? 6 గంటలైంది. 6 గంటలకు అతి సామాన్యమైన నేత బట్టలు ధరించి చేతిలో సంచితో నడుచుకుంటూ వేదిక వైపు వచ్చాడు ఆయన. ఎవరా వ్యక్తి తర్వాత చూద్దాం. మనం ఎవరైనా చీఫ్ గెస్ట్ని పిలిచామనుకోండి, చక్కగా ఆర్భాటంగా సుట్టు బూటు వేసుకుని ఒక కారులో జింగమంటూ వస్తారు కదండి. కానీ ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి ఎలా వచ్చాడంటే, అతి సామాన్యమైన నేత వస్త్రాలు ధరించి చేతిలో సంచి పట్టుకుని నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నారట. వచ్చేసరికి అమ్మయ్యా ఊపిరి పీల్చుకున్నారు నిర్వాహకులు. దాన్ని ఆర్గనైజ్ చేసేవాళ్ళు అమ్మయ్యా వచ్చారా బాబు అని అప్పుడు ఊపిరి పీల్చుకున్నారట. ఇంతలో బరంపురానికి చెందిన కుర్రాడు కాస్త గడుసుగా, ఇప్పుడు వచ్చాడయ్యా, ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికి వదులుతాడో అన్నాడు. బరంపురానికి చెందినటువంటి ఒక విద్యార్థి ఏమన్నాడంటే, ఒక కుర్రవాడు కొంటె కుర్రవాడు గడుసువాడు ఇప్పుడు వచ్చాడు, ఇప్పుడు మొదలు పెడితే ఎప్పుడు వదులుతాడో, హై బాబోయ్ ఆ స్పీచ్ అని ఒకడు అన్నాడట. ఆయన వినలేదనుకున్నారు అందరూ. హై బాబు వీడు ఇలా అనేసాడు, ఆయన వినుంటే ఎంత బాబోయ్ చాలా దారుణంగా ఉంటుంది, అంతే కదండి గెస్ట్ ముందు అలా అనుకోవడం కదా అని అందరూ అనుకున్నారు. ఒరే అబ్బాయి నువ్వులే అన్నాడు. వినేశారండో ఈయనోయ్, వినేసి ఒరే అబ్బాయి లేదు అన్నారు. ఆ కుర్రవాడిని వేలు చూపిస్తూ, మరి నువ్వే లే అన్నారు. ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికి వదులుతాడో అన్నది నువ్వే కదా, ఇప్పుడు మొదలు పెడితే ఎప్పుడు వదులుతాడో అన్నది నువ్వే కదా. నేను మాట్లాడడం ప్రారంభించి ఆపే లోపు నీ అంతటా నువ్వు లేచి వెళ్ళగలిగితే వెళ్ళిపో, సవాల్ అన్నాడు ఆయన. సరే ఇప్పుడు మొదలు పెడితే ఎప్పుడు వదులుతానో అన్నది నువ్వే కదా, సరే అయితే నేను మొదలు పెడతాను. నేను మొదలుపెట్టి వదిలే లోపు నీకు విసుగొచ్చేసి, పా ఏం వింటావురా స్పీచ్ అని నీకు విసుగొచ్చేసి నీ అంతట నువ్వే బయటికి వెళ్ళిపోవాలి అనుకుంటే కనుక వెళ్ళిపో, సవాలా అంటే అతనికి అతని మీద ఎంత కాన్ఫిడెన్సో, లేచి వెళ్ళలేడు వాడు కదా, అంత సవాలు విసిరాడనమాట. ఆలస్యంగా వచ్చి అగ్నిలో ఆజ్యం పోసినట్లు ఈ సవాలు ఏమిటో అర్థం కాక తలలు పట్టుకున్నారు నిర్వాహకులు. ఓరి బాబోయ్ అసలా ఆలస్యంగా వచ్చి మళ్ళీ సవాలు విసురుతాడేంటినా పిల్లలందరికీను అని అక్కడ కండక్ట్ చేసేవాళ్ళందరూ అయ్యి బాబోయ్ అని తలలు పట్టుకున్నారట. కానీ ఏం జరిగిందో చూద్దామా అండి. మీరంతా తెలుగు వాళ్లే కదూ, ఏమండి మనం అందరం తెలుగు వాళ్ళమే కదా, మీకు అసలు తెలుగు సరిగ్గా మాట్లాడడం వచ్చా? ఇదే క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? వచ్చు టీచర్ అంటారు. ఏమంటారు? వచ్చు టీచర్ అంటారు. అదే వచ్చు అన్న వ్యక్తిని నుంచుని 2 నిమిషాలు, 5 నిమిషాలు కూడా కాదు, 2 నిమిషాలు తెలుగులోనే మాట్లాడమంటే మాట్లాడగలరా? మాట్లాడలేరు. ఏదో ఒక ఇంగ్లీష్ వర్డ్ దాంట్లో వచ్చేస్తుంది. సరే మాట్లాడడం సరిగ్గా వచ్చా? తెలుగు ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి, అసలు తెలుగు అంటే ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి అంటూ చిత్రంగా అక్కడి వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తూ ప్రసంగం ప్రారంభించారు. అక్కడంతా కోలాహలంగా ఉంది. ఏంటి ఇంత లేటుగా వచ్చాడు ఈయన, ఏంటి మళ్ళీ సవాలు విసురుతున్నాడు అని అందరూ గుసుగుసుగుసుగుసుగుసులు ఆడుకుంటూ ఉంటే ఈయన ఏమన్నారండి, అసలు మనం అంతా తెలుగు వాళ్ళమే కదా, మీకు మాట్లాడడం తెలుగు సరిగ్గా వచ్చా, నేను చెప్తాను చూడండి, అసలు తెలుగు అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి అంటూ అక్కడున్న వాళ్ళందరినీ తమ ఎత్తుల్లోకి ముంచేశారట.
తెలుగు గ్రామీణ జీవనంలో తెల్లవారుజామున కోడి కోసింది మొదలు జీవితాలు ఎలా ప్రారంభమవుతాయి గ్రామీణ జీవితము అసలు మనకు అసలు తెలియని విషయమే అది పల్లెటూర్లు ఎలా ఉంటాయి పట్టణాలంటే మనకు పొద్దున్నే లేచిన దగ్గర నుంచి హారన్లు సౌండ్లు పరుగులు జీవితం ఇదే మనకి కానీ పల్లె జీవితం ఎంత అందంగా ఉంటుంది తెల్లవారుజామున కోడి కూసింది మొదలుకుని చక్కని పక్షుల కిలకల రావాలతో రైతులు పొలాలకు వెళుతూ అమ్మలక్కలు నీళ్లు మోసుకుంటూ చక్కని ముగ్గులు వేసుకుంటూ ఎంత అందమైన జీవితం అండి అలా మొదలు పెట్టుకుని వచ్చాడు ఆయన ప్రారంభమవుతాయి అనే వాటిని గురించి వివరించారు పల్లెపడుచులకు నిరాగాలు చక్కగా చిన్న చిన్ని పాటలు పాడుకుంటూ ఉంటారు పశువుల అరుపులు అంటే అంబో నడుస్తూ ఉంటాయి కదండి పెట్టలు కోతలు చెట్లు ఉంటే పెట్టలు వస్తాయిగా కోతలు ముగ్గులు వేస్తూ ఇల్లాలు పాడే తెలుగు జానపద గీతాలు చక్కని ముగ్గులు వేస్తూ పాడుకునే పాటలు పల్లెశుద్ధులు అంటే పల్లెలో ఉండేటటువంటి మంచి మంచి మాటలు పాటలు అమ్మ పాడే భక్తి పాటలు పూజ చేసుకుంటూ అమ్మ పాడేటటువంటి పాటలు పిల్లల పాటల గురించి వర్ణించారు పిల్లలు చక్కగా ఆడుకుంటూ పొద్దున్నే బ్రష్ చేసేసుకుని ఆటలాడేసుకుంటూ ఉంటారండి వాళ్ళు కదా ఆ పాటల గురించి చాలా చక్కగా వివరించారట గంగిరెద్దుల చప్పుళ్ళు హరిదాసుల నృత్యాలు రచ్చబండ వద్ద పెద్దల ఊతపాదాలు ఒకటేమిటి గంగిరెద్దులు మనకి పండగ వస్తే తప్ప గంగిరెద్దులు అదాయే హరిదాస్ అసలారాడు పాపం ఆయన ఈ మధ్య హరిదాస్ గారు కూడా నడవలేక మోటార్ సైకిల్ వేసుకుని మరీ వచ్చేస్తున్నారు కదండి హరిదాసులు పాడేటటువంటి కీర్తనలు నృత్యాలు రచ్చబండ దగ్గర పెద్దలు కూర్చుకుని ఊతపదాలు మాట్లాడుతూ ఉంటారు అంటే సరదాగా మాట్లాడుకుంటూ ఉండే మాటలు ఒకటేమిటి యావత్ తెలుగు ప్రజలు సజీవ భాష భాగవతమంతా ఆట పాట మొదల మాటల రూపంలో గంటన్నర పాటు ప్రవాహంలో ఆడుతూ పాడుతూ కళ్ళకు కట్టినట్లు చూపించాడు ఎవరండి మన సుందరం శంకరంబాడి సుందరాచారి గారు ఒక్కటేమిటి యావత్ తెలుగు ప్రజల సజీవ భాష జీవమున్న భాష భాగవతమంతా ఆటల పాటల మాటల గురించి గంటన్నర పాటు ఏకధాటిగా మాట్లాడుతూనే ఉన్నాడట ఆ కుర్రాడు ఉన్నాడో వెళ్ళిపోయాడో కదండి చూద్దాం అది కూడా గంటన్నర పాటు ఆడుతూ పాడుతూ కళ్ళకు కట్టినట్లు చూపించాడు నిజంగా ఇలాగే ఉంటుందా అన్నంత అందంగా మాట్లాడి చూపించాడట మంత్రముగ్ధులై అంతా నిశ్శబ్దంగా కూర్చుండిపోయారు మంత్రముగ్ధులై ఏదో మంత్రం వేసి అక్కడ కూర్చోబెట్టినట్టుగా అందరూ చక్కగా ఆలకిస్తూ ఉండిపోయారట ఒరే కాదు ఏవోయ్ కుర్రోడా గంటన్నర అయ్యింది ఓయ్ ఓ కుర్రోడాయ్ నువ్వే గంటన్నర అయింది నేను మొదలుపెట్టి వెళ్ళిపోతానన్నావుగా లేచి వెళ్ళలేదే పో అన్నారాయన వెళ్ళిపో ఇప్పుడు మొదలెడితే ఎప్పుడు కుదులుతాడో అన్నావు కదయ్యా గంటన్నరైంది మొదలెట్టి మరి వెళ్ళిపో అన్నాడు నన్ను వదిలేయండి స్వామి అన్నాడు అయ్యో తప్పండి నన్ను క్షమించండి నన్ను వదిలేయండి స్వామి అన్నాడు ఆ కుర్రవాడు అంటే క్షమాపణ చెప్పినట్టేగా ఇక ఆపేస్తానా ఇక ఆపేస్తున్నా అన్నారాయన సరే వదిలేస్తున్నానండి అనేసరికి లేదు ఇంకా మాట్లాడండి అందరూ కేకలు వేశారు గంటన్నారు అసలు మనం ఒక బావగంట స్వీచ్ వేయడానికి అబ్బా అమ్మ అంటూ ఉంటాం మనం కదండి గంటన్నర చెప్పిన తర్వాత ఆ అబ్బాయిని లేచిపోరా అంటే ఆ అబ్బాయి నన్ను క్షమించండి అని చెప్పగా సరే వదిలేస్తున్నానులే ఇక్కడ చాపేస్తున్నానంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమన్నారండి లేదు ఇంకా చెప్పండి అంటున్నారట మరొక అరగంట అదే ప్రవాహం ఇంకో అరగంట మొదలుపెట్టాడు మళ్ళీ అదే ప్రవాహం అంత అందంగా నువ్వు చెప్పడం మొదలుపెట్టాడు ఆయన బెనారస్ విశ్వవిద్యాలయంలో తెలుగు విద్యార్థులకు ఉపన్యాసంగా అప్పుడే ఆ బెనారస్ విశ్వవిద్యాలయంలో తెలుగు విద్యార్థులందరికీ ఉపన్యాసంగా మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు నిజంగా ఎంత చక్కనైనటువంటి తెలుగు పాట అండి ఇది నిజంగా ప్రతి లైను అర్థవంతమైందే ఎందుకనంటే
గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. నిజంగా గలగలా గోదావరి ప్రవహిస్తూ ఉన్నా, బిరబిరా కృష్ణమ్మ పొంగుతున్నా, నిజంగా బంగారు పంటలే పండుతాయి కదండి, మురిపాల ముత్యాలు పండినట్టే కదా. ఎంత అర్థవంతమైన పాట అండి. అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా, రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతి భక్తి తిమ్మరు సుదీయుక్తి, కృష్ణరాయల కీర్తి మా చెవులు రింగుమని మారు మృగేదాకా, నీ ఆటలే ఆడుతాం నీ పాటలే పాడుతాం, జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి జై తెలుగు తల్లి. నిజంగా అమరావతి నగరంలో ఉన్నటువంటి అపురూప శిల్పాలు, త్యాగయ్య రాసినటువంటి త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయందనాలు, తిక్కనే కదండి. ఇంకా రుద్రమ్మ, రుద్రమ్మ అంటే రుద్రమ్మదేవి భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి తిమ్మరసు దియుక్తి, తిమ్మరసు అంటే ఎవరు, కృష్ణదేవరాయల యొక్క మంత్రి, అతని యొక్క తెలివితేటలతోనే కృష్ణదేవరాయల యొక్క సామ్రాజ్యం తొలతూగుతూ ఉన్నదట. ఈ విధమైనటువంటి మొత్తం భారతదేశం యొక్క గొప్పతనాన్నంతా మా తెలుగు తల్లి గీతంలో చక్కగా వివరించిన వ్యక్తి ఎవరండి, శంకరంబాడి సుందరాచార్య. అందుకే ఆయన్ని సుందర కవి అని మరీ మనం ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాము. అంటూ తెలుగు రాష్ట్ర గేయంగా తెలుగు భాషను సంస్కృతిని తెలుగు ప్రజలందరి నాలుకపై నర్తింపచేసిన ఘనాపాటి ఎవరో కాదు సుందర కవి శంకరంబాడి సుందరాచారి. ఇంతకీ లేటుగా వచ్చినటువంటి ఆ వ్యక్తి ఎవరండి, మన శంకరంబాడి సుందరాచారికి. అని లేటుగా వచ్చినా అంత చక్కనైనటువంటి ఉపన్యాసముతో ప్రజలందరిని మంత్రముగ్ధుల్ని చేసినటువంటి వ్యక్తి సుందరాచారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈ సుందరాచారి గారు చిత్తూరు జిల్లా తిరుపతిలో 1914 ఆగస్టు 10వ తేదీన జన్మించారట. ఎప్పుడండి, 1914 ఆగస్టు 10వ తేదీన జన్మించారు. తిరుపతి దేవస్థానం పాఠశాలలో మదనపల్లి బీసెంట్ థియోలాజికల్ సొసైటీలో విద్యాభ్యాసము చేశారట. అబ్బా, తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఆ పాఠశాలలోని, ఇంకా మదనపల్లిలో ఉన్నటువంటి బీసెంట్ థియోలాజికల్ సొసైటీ పాఠశాలలో కూడా విద్యాభ్యాసము చేశారట. ఉపాధ్యాయునిగా, ఆంధ్రపత్రికకు సంపాదకుడిగా, పాఠశాల పర్యవేక్షకునిగా కూడా పనిచేశారట. సుందర రామాయణము, సుందర భాగవతము, బలిదానము, అపవాదు, పేదకవి, నాస్వామి, నేటి కవిత్వము, కావేటి నాగరాజ, నగరాజ నీరాజనము, శ్రీనివాస శతకము, బుద్ధగీత వంటి ఎన్నో రచనలు కూడా ఈయన రచించారట. సినిమా పాటలు కూడా రాశారంటండోయ్. తెలుగు భాష సంస్కృతులపై అమితమైన అభిమానంతో జీవించినంత కాలము కూడా వాటి పరిమళాలను తన కలంలో వెదజల్లి జల్లినటువంటి సుందర కవి 1977 ఏప్రిల్ 8వ తేదీన ఏం చేశారండి, ఏమయ్యారండి, తిరుపతిలోనే కన్ను మూసారు. ఎప్పుడు జన్మించారండి, 1914 ఆగస్టు 10వ తేదీన జన్మించారు. 1977 ఏప్రిల్ 8వ తేదీన మరణించడము జరిగింది. ఉన్నంత కాలము కూడా తెలుగు భాష మీద ఉన్నటువంటి అమితాభిమానంతో ఆ భాషకు కృషి చేస్తూనే ఉన్నారట. అందుకనే 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తిరుపతిలో ఆయన కంస విగ్రహాన్ని
నెలకొల్పింది. ఆయన అక్కడే పుట్టారు, అక్కడే సేవ చేశారు కాబట్టి కంస విగ్రహాన్ని నెలకొల్పారట. తిరుమల తిరుపతి దేవస్థానము ఆయన జ్ఞాపకార్థము ఆ విగ్రహం దగ్గర మైక్ ద్వారా మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గేయం నిరంతరము ఎప్పుడూ ధ్వనించే విధంగా ఏర్పాటు చేసిందంట. తెలుగు జాతి ఉన్నంత వరకు శంకరంబాడి సుందరాచారి తెలుగు ప్రజల గుండెల్లో నిలిచే ఉంటారు. తెలుగు జాతి ఉన్నంత కాలము శంకరంబాడి సుందరాచారి గారు తెలుగు ప్రజల గుండెల్లో నిలిచే ఉంటారు. జాతిని జాగృతం చేసిన మహనీయుల సేవా తత్పరత, నిస్వార్థ ప్రవృత్తి జాతి జనులకు వెలుగుబాట పరిచిన వ్యక్తుల చరిత్రలు భావి భారత పౌరులుగా తెలుసుకుని ఆచరించడానికి ప్రయత్నించాలి. సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం కోసం తీర్చిదిద్దుకోవడం మన కర్తవ్యమని తెలియచేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనే మన కోసం కృషి చేసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గురించి, ఇంకా జెండా వెంకయ్య గారి గురించి, మింగళ వెంకయ్య గారి గురించి, ఇంకా ఈరోజు మనం ఎవరి గురించి చెప్పుకున్నామండి, పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి గురించి. ఇంకొక వ్యక్తి ఎవరండి, శంకరంబాడి సుందరాచారి. ఇలాంటి గొప్ప మహనీయుల గురించి ఎందుకు తెలియజేస్తున్నారంటే జాతి ప్రజలలో అందరిలోనూ సేవా తత్పరత, నిస్వార్థ ప్రవృత్తి, జాతి జనులందరికీ వెలుగుబాట పరిచినటువంటి ఇలాంటి మహనీయుల చరిత్రను తెలుసుకోవడం వల్ల భావి భారత పౌరులుగా మనం తెలుసుకుని ఆచరించవలసిన బాధ్యత మనందరి మీద, ఆ కర్తవ్యం మనందరి మీద ఉన్నదని తెలియచేయడమే ఈ పాఠ్యభాగం యొక్క ముఖ్య ఉద్దేశము. సరేనా పిల్లలు, పాఠ్యభాగాన్ని విన్నారు కదండి, అందరూ కూడా చక్కగా మరి ఒక్కసారి పాఠ్యభాగాన్ని చదవండి, వ్యక్తుల గురించి తెలుసుకోండి. ఇంకా మనకి ఫార్మేటివ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి, అంటే 4th నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అందరూ కూడా చక్కగా స్కూల్కి అటెండ్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తారని, చక్కగా ప్రిపేర్ అయ్యి రాస్తారని ఆశిస్తున్నాను. స్వస్తి.